హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మిరియాల అన్నం. దానిలోకి రుచిగా ఉండే బంగాళదుంప, క్యారెట్, బీన్స్తో చేసిన కూర చాలా రుచిగా ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మిరియాల అన్నం చూద్దాము. మిరియాల అన్నానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం, 1/2 కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇది. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి టైం పడతాయండి. ఇవి సగం వేగాక మిగతాయి వేసుకోవాలి. ఇవి ఇలా వేగినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, 8 ముక్కలు, 8 2 కాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 కాయలు తీసుకున్నాను. కారం చూసి వేసుకోవాలండి. మనం మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి మరీ ఘాటు ఎక్కువ అవుతుంది. ఇవిలా బాగా వేగాక ఉడికించుకున్న అన్నం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి వేసేటప్పుడు చూసి వేసుకోవాలండి, ఘాటు ఎక్కువ అవుతుంది. అంతగా ఘాటు తక్కువ ఉంటే కనుక తర్వాత వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి మిరియాల అన్నం తయారైంది. చాలా బాగుంటుంది. ఇది ఎలా అయినా తినచ్చు. ఎలా అయినా కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి, లేదు ఏదైనా కూరతో తిన్నా కూడా బాగుంటుంది. నేను బంగాళదుంప, క్యారెట్, బీన్స్తో చేసిన కూర చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొద్దిగా వేగడానికి టైం పడతాయండి. ఇవి సగం పైన వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఈ కూరకి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవేమీ అవసరం ఉండదండి. ఇలా బాగా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఇలా మగ్గాక మనం ముందుగా వేయించుకున్న కూరగాయ ముక్కలు వేసి కలిపి 1-2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ కూరగాయ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి బంగాళదుంప, క్యారెట్, బీన్స్తో చేసిన కూర తయారైంది. చాలా బాగుంటుంది. ఇలాంటి రైస్కే కాదండి చపాతీకి కూడా తినచ్చు. పెరుగు వేయడం వల్ల కొద్దిగా పుల్లగా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తక్కువ టైంలో 2 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.